కాబట్టి మంచి పేరుంది కాబట్టి చందుకి మంచి పేరుంది కాబట్టి దయచేసి తన ఆత్మ హ్యాపీగా ఉండాలంటే మీరు చేసేదాన్ని చూపించకుండా చేయండి దయచేసి, నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే ఒక ఇంకో విషయం, వాళ్ళేం అడుక్కునే వాళ్ళు కాదు, రేపు పొద్దున వాళ్ళు సాయం చేస్తే ఈ స్టేజ్కి వచ్చారనే పేరు ఎప్పుడూ రావద్దు. ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి రావద్దు భయ్. చందు ఇలా హ్యాంగింగ్ వేసుకొని వెళ్ళిపోయిండు, అప్పుడు 10 మంది వచ్చి ఇలా సాయం చేస్తేనే ఇప్పుడు వీళ్ళు అనే కామెంట్ లైఫ్ లో ఎప్పుడు రావద్దు. దీన్నే చందు ఇష్టపడతాడు. మనం చేసే సాయం అనేది ఈ ఒక్క ఫ్యామిలీకి తెలియకుండా మాత్రం చేయండి దయచేసి చెప్తున్నా. ఓకే, అంటే చందుతో మీరు చాలా సీరియస్ నటించారు కాబట్టి అప్పట్లో మీ వీడియో కూడా నేను చూసాను మీ స్టేటస్ కానీ, సో అప్పట్లో రెమ్యునరేషన్ ఎంత ఉండే? చందుకి స్టార్టింగ్ వచ్చి ఏదైతే కెరటాలు సీరియల్ ఉండే కదా, దాంట్లో రెమ్యునరేషన్ 7,000 ఉండే. స్వాతి చినుకుల్లో కూడా 5,000 నుంచి 6,000 నుంచి 8,000 నుంచి అలా ఉండే. ఎలా అయితే అతని జర హైప్ అవుతుండు 10-15 దాకా అలా ఉండే, రెమ్యునరేషన్ కూడా బాగానే ఉండే. ఏంటంటే నేను చెప్పేది ఒక్కటే, నేను ఇక్కడ రావడానికి కూడా రీజన్ ఒక్కటే చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి రేపు పొద్దున, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, రేపు పొద్దున ఒక వీడియో క్లిప్ చూస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాళ్ళకు 5,000 ఇస్తుంటా, అది చూసి ఆ ఇప్పుడు చిన్న పిల్లలు రేపు పొద్దున వీడియో చూసి అయ్యో మా నాన్న ఎలాంటి గతి పట్టించాడు మా అమ్మకి, అంటే మేము మాకు ఏం లేక ఒకరి దగ్గర నుంచి ఒకరు సాయం చేస్తే, కొంతమందికి అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకరు దానం చేస్తే మేము తీసుకునే స్టేజ్కి తీసుకొచ్చాడా మా డాడీ అని వాళ్ళ పిల్లలు అనుకోవద్దు, ఎవరు అనుకోవద్దు, అందరికీ తెలుసు అన్యాయం జరిగిందని. ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్నాయి, పైన భగవంతుడు చూస్తుంటే మీరు చేసిన హెల్ప్ దయచేసి. ఇది చందుకి ఇష్టం లేదు కాబట్టి మీరు చేసే దేన్నైనా సరే తెలియకుండా చేయండి. ఈ ఒక్క విషయంలో చేతులు ఎత్తి ముక్తున్నాం మీ అందరికి, అంటే దానాలు చేయండి కానీ మళ్ళీ పిల్లలు ఎక్కడ బాధపడతారు ఫ్యూచర్ తెలిస్తే అని చెప్పి తెలియకుండా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి 100% ఇప్పుడు 100% బాధ. ఎందుకు తెలుసా, జరిగింది తప్పు చేసిండు, రెమ్యునరేషన్ కూడా మంచిగా ఉండే, ఈ ఆమె ఎవరిదైతే ఇద్దరిది తప్పైంది అది అందరికీ తెలుసు. ఒకటి ఆర్టిస్ట్లు ఎవరు రాలే, ఎవరు కెమెరా ముందుకు కూడా రాలే, ఎవరు పట్టించుకోలే, నాకున్న రిలేషన్షిప్తో నేను వచ్చా పిలిచారు కాబట్టి ఓకేనా. నాకు అతనికి తెలిసిన మెంటాలిటీ ప్రకారం వాళ్ళేమీ ఐ మీన్ వాళ్ళు అడుక్కుంటలేరు, అంటే అడుగు ఒకరికి అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు కదా, కాబట్టి మానవత్వం చాటుకొని ఇది నా ప్లీజ్ దయచేసి తెలియకుండా చేయండి. దయచేసి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ మీ వీడియో ఎంతమంది చూస్తారు, ఐ థింక్ వ్యూవర్స్ ఎంతమంది చూస్తారు ఒకవేళ మీరు క్లిప్ వేస్తే? చాలా మంది చూస్తారు. ఐ ఒక ఎగ్జాంపుల్ 1 మిలియన్ చూడొచ్చా? చూడొచ్చు. 1 మిలియన్ చూస్తారు. 1 మిలియన్ చూస్తే ఎంత డబ్బు వస్తుంది మీ సీఈఓకి? వస్తుంది వస్తుంది కదా. సరే వాళ్ళ బయట మీరు తీసుకున్నారు, మీరు చేసిరేమో నాకైతే తెలియదు కానీ, నాకు మీరు చేసిరో చేయలేదో అది ఒక చేసిండొచ్చు కూడా నాకైతే తెలియదు కానీ, ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే ఈ బయట కానీ రేపు వేరే ఛానల్స్ కానీ వేరే ఏమన్నా కానీ ఇంకా వేరే ఫ్రెండ్స్ కానీ ఒకవేళ నేను కానీ ఎవరన్నా కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్కి జరిగేదానికి ఆ పిల్లలకి సంబంధం లేకుండా వాళ్ళు బతికినన్ని రోజులు అది చూసుకుంటూ కురింగిపోతారు లోపల. వాళ్ళ వైఫ్ కూడా సెన్సిటివ్, కానీ వాళ్ళ వైఫ్ మీద నాకు కొంచెం కోపం ఎక్కడ వస్తుంది అంటే చనిపోయిండు కాబట్టి, ఇక ఇన్ని రోజులు కడుపులో దాచుకున్నావు తల్లి, బిడ్డను కడుపులో ఎన్ని రోజులు దాచుకున్నావు, ఇప్పుడు చనిపోయిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే ప్రతి ఒక్కరూ ఒక కొట్లాట్లా ఉంటే అన్నీ ఉంటాయి, ఒక ఉన్నాడు తప్పే, ఎవడైనా తప్పే, ఆ చందు కానీ చంద్రకాంత్ కానీ చిల్లా చందు కానీ అన్ని పేర్లు మనోనివే, చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ ఇంకెవరైనా కానీ ఎవరైనా సరే దీన్ని సమర్థించరు, తప్పును తప్పే అంటారు. నేను కూడా తప్పును తప్పే అంటున్నా, అన్యాయం చేసావు నువ్వు, దాని ప్రతిఫలం అది ఆమె అనుభవించింది, నువ్వు అనుభవించావు, ఇంకోటి ఏంటంటే నువ్వు లేదు నీకు అప్పుడు ఎవరో తోడు ఉంటే ఇంకా చాలా బాగుండేది, ఏ ఉండేదేమో అది ఇలా జరిగిపోయింది. ఓకే, సో చందు చాలా మంచి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు, సో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే కూడా, సో మంచి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది మీరు చెప్పే దాంట్లో కూడా, సో కుటుంబం ఫ్యూచర్లో బాధపడకుండా ఉండాలంటే కూడా సో తెలియకుండా ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అన్న, సో థ్యాంక్ యూ సో మచ్ మనం పిలవగానే వచ్చినందుకు. మీరు పిలవగానే అసలు ఈ మెసేజ్ ఇద్దామనే వచ్చా, చేసే సాయం ప్లీజ్, ఎందుకంటే ఇన్సిడెంట్కి
తను రాంగ్ తప్పు చేశాడు అంటే ప్రతి క్షణం వాళ్ళ పిల్లలకి తప్పే కనిపిస్తుంది కదా. ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ నానే గుర్తొస్తాడు, ఇంకా వేరే క్లిప్ చూసినప్పుడు వాళ్ళ నానే గుర్తొస్తాడు, అయ్యో అమ్మకి ఇలా అయిపోయిందని వాళ్ళే గుర్తొస్తారు. అయిపోయింది డన్ ఇస్ డన్ అయిపోయింది. దయచేసి ఇప్పుడన్నా ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. అంటే సాటి ఒక నటునిగా అలాగే ఒక స్నేహితుని కోల్పోయిన బాధలో కూడా సో చూస్తూ ఉన్నా ప్రతి దగ్గరికి వెళ్తున్నారు, సో వెళ్ళి నేనున్నా అని చెప్పి కూడా మీరు ఇచ్చే ఆ బూస్టప్ కానీ సో అప్పట్లో ఏం జరిగింది ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీకు కూడా మీ డేర్నెస్కి కూడా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఎవరు రాని సిచ్యువేషన్లో కూడా నువ్వు ఒక్కరి వైపు పోరాడుతున్నావు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఈ పవిత్ర అని చెప్తా ఐటమ్ ఆంటీదనే చెప్తా. ఎందుకోసం అంటే కన్నడ ఇండస్ట్రీ తను చిన్నప్పుడే మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చలో ఏదో తనకున్న కారణాల వల్ల అది అది సెట్ అవ్వక సీరియల్స్ అవి ఇవి యాక్ట్ చేసుకుంటూ చలో మంచి ఫేమ్ సంపాదించుకుంది. దాని తర్వాత ఆమెను చూసి ఎందుకో మన తెలుగు ఇండస్ట్రీ దరిద్రమా లేకపోతే ఏందో తెలియదు కానీ ఇక్కడున్న బాయమ్మలు ఎవరు నచ్చరు, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు ఎవ్వరూ నచ్చరు. అక్కడ వాళ్ళదే బాగుంటుందేమో నాకైతే అర్థం కాదు. మరి టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అరే ఇంతమంది ఇక్కడ ఇక్కడ ఛాన్సులు లేక ఎవరైందుకు పోయి నాకు భయ్ నాకు ఆపర్చునిటీ లేవు, ఏం తక్కువ ఉంది నాకు, నేను హైదరాబాద్ లో ఉంటా ఇంకా మంచి పనులు చేస్తుంటా, అవసరం లేదు ఇక్కడ వాళ్ళు అవసరం లే. అక్కడ వాళ్ళదైతేనే వీళ్ళకి బాగా నిండుతుంది అనమాట, అందుకని అక్కడ వాళ్ళనే పిలిపించుకుంటాడు. హీరో కావాలి, విలన్ కావాలి, అందరు కావాలి. మనం తెలంగాణలో బతుక్కుంటూ మనకేమో తమిళనాడులో కావాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ భయ్? ఎవరన్నా నా గురించి ఏమన్నా అనుకోండి భయ్, ఏ డైరెక్టర్ చూడు ఎవరన్నా చూడండి నాకేం సంబంధం లేదు. ఉన్న మాట చెప్తున్నా, ఛాన్సులు లేక ఇలా జక్మరాయించుకుంటున్నాం భయ్. బయట వాళ్ళకు తీసుకొచ్చి ఎందుకు, ఇక్కడ వాళ్ళదాకా టాలెంట్ లేదా, ఎందుకు టాలెంట్ లేదు, పిలిపించి ఒకసారి చేస్తేనే కదా తెలిసేది. ఇక్కడ వాళ్ళు అవసరం లేదు భయ్, బయట వాళ్ళే ఇలా బాగుంటుంది, బయట వాళ్ళే కావాలి వీళ్ళకి, డైరెక్టర్లకు కావచ్చు ఎవరికన్నా కావచ్చు. ఇక ఇక్కడ జోకనే పనికిరా, బయట వాళ్ళ జోకనేకి అయితే బాగా పనికి వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళం కాకుండా బయట వాళ్ళు బయట వాళ్ళవే ఇలా కావాలి, బయట వాళ్ళవే జోకుతుంటారు బాగా పిలిపించుకున్నారు. ఓకే ఆమెకు ఒక ఫేమ్ ఉందని చెప్పి పిలిచారు, క్యారెక్టర్ మంచిది ఇచ్చాడు, దాంతో బ్రదర్ క్యారెక్టర్ మనోజ్ చేశాడు, అంతా అయింది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా సెట్ అయిందో తెలియదు, బయటికి రూమర్స్ వచ్చాయి. రూమర్స్ వచ్చిన తర్వాత నాకు కూడా కొన్ని తెలియజేయడం జరిగింది. దాని తర్వాత నీ కలిసినప్పుడు చెప్పా, చెప్పిన తర్వాత లైట్ రూమర్స్ అనేవి మామూలే కదా మన ఇండస్ట్రీలో, బయట కూడా ఎన్నో జరుగుతుంటాయి కదా అని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ రూమర్స్ కాదా నిజమని తెలిసిన తర్వాత నేను మాట్లాడా, కాల్ చేసి మాట్లాడా, నువ్వెంతలే అరే జలరాబాయ్ నీదేంది నాదేంది అన్నట్టు ఏదో మాట్లాడాడు. సరే మా ఇద్దరికి బ్రేక్ అయింది, నా టెన్షన్స్ వల్ల నేను ఆగిపోయా, మా మమ్మీ మదర్ చనిపోయిన సెంటిమెంట్లో నేనున్నా, ఇదంతా ఇందాకా వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ ఐటమ్ అనే గదిలో చందు ఐవాన్ చందు ఐవాన్ చందు బాయమ్మ అని చెప్పి కోసుకుందంట, చేయి కోసుకోవడం ఇది ఇంకో మిరాకిల్. మావాడు ఒప్పుకోలేడు భయ్ ఫస్ట్, ఓకే స్టార్టింగ్ ఒప్పుకోలేడు, నా దేశం ప్రకారం మావాడు ఒప్పుకోలేడు. నేను కూడా మీరు ఎట్లయితే అన్నారు కదా గ్రౌండ్ కి వెళ్ళి మొత్తం అంతా గ్యాదరింగ్ చేసి తెలుసుకున్నా అని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. ఎవరు ముందుకు రావట్లేరు భయ్, అందరు మావాడే బ్యాడ్ అంటుంటే ఎందుకంటారు భయ్ బ్యాడ్, మా వాళ్ళ గుడు కూడా ఉందని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చిన. ఇప్పుడు మీరు పిలిస్తేనే నేను వచ్చిన కదా, నాంతది అయితే నేను రాలే కదా, అవునా కదా, పిలిస్తేనే వచ్చా, నాంతది నేను రాలే. ఒకటి అది ఎలా జరిగిపోయిందో ఏమో చేయకోసుకోవడం మా వానికి అంటే తొందరగా సెంటిమెంట్కి అయిపోతాడు చిన్నపిల్లని మెంటాలిటీ. డేర్ చాలా ఉంది చిన్నపిల్లని మెంటాలిటీ, అరే మరి ఏమో ఏం ఊహించుకున్నాడో ఏంటో ఏమో తర్వాత విషయం. చందుది పక్కన పెడితే పెళ్ళి అయిపోయి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి దగ్గర దగ్గర, ఎందుకు ఆల్రెడీ మొగుడు ఉన్నాడు, 20-22 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు, ఒక నువ్వు ఆల్రెడీ ఒక కోల్పోయినావు. ఒక ఆడదానికి భర్తను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసు, తెలిసి కూడా ఇక్కడ ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేసావు, తెలిసి కూడా ఇక్కడ ఇంకో ఆడామె జీవితాన్ని నాశనం చేసావు. నా నువ్వు నాశమయ్యేది కాకుండా ఆల్రెడీ అంతకుముందు ఇద్దరు ముగ్గురితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కూడా విన్నా నేను, నువ్వు నాశనం కాకుండా ఇతరులను కూడా పైనుంచి ఇప్పుడు బ్యాడ్ నేమ్ ఎక్కువ వచ్చిందే మనోనికి, అవునా కదా. ఇక ఇదైతే కరెక్ట్ అయితే కాదు, నేను కరెక్ట్ మాట్లాడుతున్నా లేదా నాకున్న ఆవేదనతోనే నాకున్న బాధతోనే నేను ఇలా చెప్పుకుంటున్నా. మీకు ఆడియన్స్ కానీ ఎవరికైనా కానీ తప్పు కనిపిస్తే నేనేం చేయలేను దానికి. అంటే నట ఇద్దరు కలిసి 6-7 సీరియల్స్ నటించారు, ఇలా ఎలా ఉండేవారు చందు మీద? అన్నా చందు ఒక చిన్నపిల్లలోని మనస్తత్వం, చాలా డేర్ ఫెలో, ఎవరైనా బాధలో ఉంటే తట్టుకోలేడు, ఎంత పెయిన్ అయినా ఒకటే అనుభవిస్తాడు, సంతోషాన్ని 10 మందితో పంచుకుంటాడు,
చెడుని మాత్రం తనే పెట్టుకుంటాడు. చాలా మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి ఒక్కరితో సార్ అని కాదు, బాబాయ్, అంకుల్, బ్రదర్, మామ ఇలాంటి లాంగ్వేజ్. పరాశ్రీని నేను చూసి, నేను అంటే నాకు తెలిసినంత వరకు వేరే వాళ్ళని చూసిందైతే నేనైతే చూడలేదు. అలాంటి వ్యక్తి కూడా కాదు చందు. ఇప్పుడేవో కొత్త కొత్త రూమర్స్, వాళ్ళ భార్య వచ్చి లేదు నైట్ అంతా వచ్చి హింసించి నన్ను కొట్టేటోడు చేసేటోడు, తాగుడు అలవాటు, నా తాగుడు అలవాటు ఉంది, అది ఉంది, ఇది ఉంది, తాగుడు ఇక ఒక కామన్ ఎవరన్నా తాగుతారు, ఎవరన్నా ఇప్పుడు తాగొచ్చు.